பேராசிட்மா, ஸ்ட்ரெப்டோமைசின், ரெஃபர்மைசின், டெட்ராசைக்ளின். பா, எந்த தெளிவுண்டு ஏன் லாபம்? அந்த நான் கர்ம. நான் சேதலார இப்பாசி தேச்சுக்கணும். ஏண்டோ நான் பதுக்கில் ஆகிப்போயிருந்து. பாபு கூர்ச்சோண்டி, చాలా బాధగా కనపడుతున్నారు. ఏం బాబు, ఏ ఊరు మనది? బా, దోమలు తినేస్తున్నాయి. ఏం దురదలో? తాడిపత్రి. ఏం పేరు, ఏం పని చేస్తుంటారు? డాక్టర్ పవన్ కుమార్, ఎంబీబీఎస్. అలాగా, మెడిసిన్ ఏ కాలేజీలో పూర్తి చేశారు? అబ్బా, ఒక్క పోత, ఫ్యాన్ కూడా లేదే. వేలూరులో సీట్ వచ్చింది కానీ కంపౌండర్గా వేరే చోట పని నేర్చుకున్నా. మనకున్న తెలివిని బట్టి లుధియానా మెడికల్ కాలేజ్ నుండి సర్టిఫికేట్ తెచ్చుకొని క్లినిక్ పెట్టుకొని బాగానే సంపాదించా. కంపౌండర్గా అనుభవం ఉందిగా. ఆ మందులు ఏ మందులు మార్చి మార్చి ఇస్తుంటాను. అవసరం లేకపోయినా ఇంజెక్షన్స్ వేస్తుంటాను, ఏదో వారి తృప్తి కోసం. మరి ఇక్కడికి ఎలా వచ్చారు? ఏం లేదు, ట్రీట్మెంట్ ఫెయిల్ అయ్యి నలుగురు పోయారు ఈ మధ్యలో. అర్హత, యోగ్యత, అనుభవం లేకుండా జైలుకు రావాల్సి వచ్చిందన్నమాట. ప్రాణాలు కాపాడేంత గొప్ప వైద్య సేవ, అర్హత లేని ఈ డాక్టర్ వల్ల అవమానాలు పాలయ్యింది. ఏం మస్తాన మేస్త్రే, పని వాళ్ళు ఇంకా రాలేదే. ఏందబ్బా నా మతి మరపు మండ, నేనుండే జైల్లో కదా. ఏం సార్, చాలా బాధపడుతున్నట్టున్నారే. ఏం చెప్పమంటారు, నా చుట్టూ ఎక్కడ చూసినా జనమే, ఎక్కడ చూసినా డబ్బే. నా రాశి ఎంత మంచిదో, ఇక్కడ మంచి లెటిన్ కూడా లేకుండా పోయినే. ఏమైంది సార్, ఇక్కడికి ఎలా వచ్చారు? నేను మంచి ఇంజనీర్ని, సుఖంగా బతికిన వాణ్ణి. ఈ మధ్యలో బ్రిడ్జి కూలి ఆరుగురు చనిపోయారు కదా. అవును, అది తమర పుణ్యమే అన్నమాట. అయినా బ్రిడ్జి సాధారణంగా కూలదే, ఎలా కూలింది? ఏమి లేదండి, పవర్ ఆఫీస్ బూడిద కొంచెం ఎక్కువైందండి. పాత ఇనుము ఉంటే ఏస్ట్ కాకుండా బాగా వాడేశానండి. వాళ్ళ టైం బాగాలేక నేను కట్టిన బ్రిడ్జి కిందే చనిపోయారండి. మన తప్పేం లేదండి. క్వాలిటీ లేని ఇనుము, కల్తీ సిమెంట్ నమ్మిన ఫలితం ఆరుగురు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వారి కుటుంబాలు వీధిన పడ్డాయి. వృత్తి ఏదైనా క్వాలిటీ ఉందా అని చూడడం ఎంతైనా అవసరమే కదా. ఈ మైండ్ చాలా కుమిలిపోతున్నట్లుగా ఉన్నాడే, అతన్ని కాస్త పలకరిద్దాం. ఏం బాబు, ఏ ఊరు మనది? ఏం పేరు? చింతపల్లి చిన్నబాబండే. చాలా మంచివారుగా కనపడుతున్నారే, ఇక్కడికి ఎలా వచ్చారు? బంగారు ఆపదం చేస్తుంటే ఒప్పక పట్టుకొచ్చండి పోలీసు వాళ్ళు. ఏం, ట్యాక్స్ కట్టలేదా? అదేం కాదండి, దొంగ బంగారం అమ్ముతుంటే దొరికిపోయా. అయితే అది బంగారమే కదా, వాళ్ళకేమంట? డూప్లికేట్ బంగారం అండి బాబు, అచ్చం బంగారం లాగా కనిపిస్తుందండి. దొంగు కానీ మెరుపు కానీ ఏంతేడా బయటకు అగుపడదండి బాబు, హాఫ్ రేట్గా ఇచ్చేస్తామండి. బ్యాంక్ లోన్ కోసం నేను అమ్మిన బంగారం ఒకటి కుదవ పెడుతుంటే బ్యాంకు వాళ్ళు కనిపెట్టేశారండి బాబు. ఆ తర్వాత ఏం చేశారు? ఆ తర్వాత ఏమందండి బాబు, తప్పించుకొని చెట్లనగా పొట్లనగా చాలా కాలం తిరిగాడండి బాబు. అయినా పోలీసు వాళ్ళు ఊరుకుంటారేటండి, ఎతికి పట్టేసుకున్నారండి. ఒరిజినల్ ఎప్పుడు ఒరిజినలే, డూప్ ఎప్పుడు డూపే, ఎప్పటికైనా వాస్తవం బయటికి రాక తప్పదు కదా. ఎంత ఘనంగా నా లైఫ్ని ప్రారంభించాను, ఈరోజు ఇంత నీచాన్ని దిగజారిపోయింది. ఆ సిబిఐ వాళ్ళ కళ్ళు కప్పుదామని ఎంత ప్రయత్నించినా తప్పించుకోలేకపోయానే. ఛా, నా డబ్బంతా పోయింది, నా పరువు పోయింది, నా ఫ్రెండ్స్కి ఎలా నా మొహం చూపించగలను? అయ్యో, నా బ్రతికేంటి ఇలా అయిపోయింది, చచ్చినా బాగుండేది. పాతిక లక్షల రూపాయలకు ఆశపడి న్యాయాన్ని తారుమారు చేశానే, నీతిని న్యాయాన్ని చూసే దేవుడే నాకు శిక్ష విధించాడు, అంతా నా కర్మ. సార్, మీరు హైకోర్టు జడ్జి కదా, మీరు ఎలా ఇక్కడికి వచ్చారు? అది ఒకప్పుడు అర్హత పోగొట్టుకున్నప్పుడు నేను మీలాంటి వాడినే కదా. మీరు ఎలా ఇక్కడికి వచ్చారు? సత్య సువార్తను ప్రకటిస్తుంటే న్యూసెన్స్ కేసులో ఇరికించారు. అయ్యా సాధు, యువర్ రిలీజ్డ్ అయ్యా, మీ పైన అనుమానం కేసు, న్యూసెన్స్ కేసు కొట్టేశారు, ఇంక మీరు వెళ్ళొచ్చు. అయితే మా బ్రతికింతేనా? అర్హత ఉంటేనే విడుదల, మోక్షం.
ఏ అర్హత లేకుండా విడుదల ఎలా సాధ్యం? మనిషికైనా దేవునికైనా ఆ ఘనతకు తగ్గ అర్హత యోగ్యత అవసరమే కదా. ఏటండి బాబు, దేవుడికి కూడా ఏకత అవసరమా? అంతేగా, అజ్ఞానం, అమాయకత్వం, కామం, అక్రమ సంబంధం, వ్యభిచారం, కుట్ర, హత్య ఇలాంటివి మనిషికి తగవు, దేవుడికి అసలే తగవు. నిజమే, అందరి చేత పూజింపబడివాడు, అందరికీ తీర్పు తీర్చగలవాడు పాపిగా ఉంటే మనిషిని ఎలా లేవనెత్తగలడు, తీర్పు ఎలా తీర్చగలడు? మరి దేవుడికి ఏ యోగ్యతలు ఉండాలండి? స్వయంగా పుట్టినవాడై ఉండాలి, సర్వశక్తి కలిగి ఉండాలి, సర్వజ్ఞానం కలిగి ఉండాలి, మరణం గెలిచిన వాడై ఉండాలి, అసలు పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా ఉండాలి, అన్ని విధాల యోగ్యుడిగా ఉండాలి. మీరు వాడిన బూడిద అచ్చం సిమెంట్ లాగానే కనబడింది, కానీ పటుత్వం లేదు కాబట్టి ఆరు ప్రాణాలు పోయాయి. మీరు చదవకపోయినా మీరు తెచ్చిన MBBS సర్టిఫికేట్ ఎందరో ప్రాణాలు తీసింది, ఎన్నో కుటుంబాలు వీధిన పడ్డాయి. నీ తలతల మెరిసే డూప్లికేట్ బంగారం నిన్ను వేదనలోకి నెట్టివేసింది. నాకున్న దురాశనండి ఆ పని చేసింది. డబ్బుకు ఆశపడి న్యాయాన్ని తారుమారు చేశాను, మనస్సాక్షిని చంపుకుని నిర్దోషిని దోషిగా మార్చి నేను జైలు పాలయ్యా. మరి డబ్బులోని ఆకర్షణ అలాంటిది. అసత్యాన్ని మనిషి ఆశ్రయిస్తే ఒక్కసారి అందలమెక్కిస్తుంది, అందరూ పొగుడుతారు, కానీ అది తాత్కాలికం మాత్రమే. అయితే సత్యాన్ని ఆశ్రయిస్తే నిన్ను క్రమంగా పైకి వర్ధిల్లినట్లుగా చేస్తుంది, మోక్ష రాజ్యానికి బాట వేస్తుంది. కాబట్టి మనమందరము మనస్సు మార్చుకుని మనిషిగా బ్రతుకుదాం.